హలో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డేట్ వచ్చి ఫెబ్ 18. ఎందుకు చెప్తున్నా అంటే రేపు 19th మా యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము, 4th యానివర్సరీ అన్నమాట. సో 2016 ఫెబ్ 19th పెళ్ళయింది. యాక్చువల్గా ఫెబ్ 18th అంటే ఈరోజే అన్నీ స్టార్ట్ అవుతాయి కదా, లైక్ పొద్దున్న పెళ్ళికూతురు చేయడం, మధ్యాహ్నం ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత కాలగోర సంబరం, ప్రధానం, రిసెప్షన్ అండ్ ఫెబ్ 19th ఎర్లీ మార్నింగ్ 3:30 కలా పెళ్ళయిందనమాట పొద్దున్న ముహూర్తం. ఆబ్వియస్లీ అందరివి పొద్దున్న ముహూర్తాలు ఉంటాయి. సో మేము ఎవ్రీ ఇయర్ 19th చేసుకుంటాము, కొంతమంది 18th అలా చేసుకుంటారంట కదా, బట్ యాక్చువల్గా అయితే 12 తర్వాత అయింది కాబట్టి 19th సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈసారి అయితే పెద్ద ప్లాన్స్ ఏం లేవు, ఎక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అవ్వలేదు, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని కూడా ఫిక్స్ అవ్వలేదు. అండ్ రేపు ఒక పని ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పని ఉంది అన్నమాట. మ్యాక్సిమం రేపు హాఫ్ డే అంతా అక్కడే అయిపోతుంది, అందుకని చెప్పి ఇంకా అది మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ పనిలో అంటే ఎప్పుడవుతాయో తెలియదు కదా, అందుకే పెద్దగా ఏమీ ప్లాన్స్ పెట్టుకోలేదు. ఈరోజు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం లంచ్కి, అబ్సల్యూట్ బార్బిక్యూకి. మమ్మీ వాళ్ళని తీసుకొని వెళ్తున్నాము. అంటే డాడీకి మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, రీసెంట్గా అయిందని చెప్పాను కదా, ట్రీట్ ఇస్తామని చెప్పాము. అప్పటి నుంచి అడుగుతున్నాము బార్బిక్యూకి వెళ్దాం రండి అని, బట్ ప్రతిసారి డాడీ వాళ్ళు డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నారు, ఏదో ఒక ఫంక్షన్స్ ఉన్నాయని అది అని ఇదని అవ్వట్లేదు. ఇంకా రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ అడిగితే మమ్మీ ఏమో ఇంకో 2 రోజులు అయితే మీ యానివర్సరీ వస్తుంది కదా అప్పుడు కలిసి చేసుకుందాము, అప్పుడు వెళ్దాంలే అనేసింది. అంటే 2 కలిసి ఒకేసారి అయిపోతాయి అని మమ్మీ ప్లాన్ అనమాట. సరే అని చెప్పి ఇంకా మేము ఊరుకున్నాము. అండ్ రేపు ఎలాగో అవ్వదు కాబట్టి ఈరోజు వెళ్ళి కొంచెం తినేసి ఎంజాయ్ చేసి వద్దామని ప్లాన్ అనమాట. ఇంతకుముందు మీరు నా ముందు బ్లాగ్స్ చూస్తే ఒకసారి మేమందరం వెళ్ళాము, మమ్మీ, నేను, అత్తయ్య, చెల్లి అందరం వెళ్ళాము. ఈసారి మమ్మీ, డాడీ, ఇంకా మేము, అది. అండ్ పెద్ద ప్లాన్స్ ఏం లేవని చెప్పాను కదా, నేను చిన్నగా కేక్ కట్ చేద్దాం తన కోసం అనుకుంటున్నాను. అండ్ కుదిరితే ఏమైనా కుక్ చేస్తాను, నేను ముందే చెప్పను, ఒకవేళ చేస్తే మీకు అది షేర్ చేస్తాను. ఎందుకు ముందుగానే చెప్పేసి మళ్ళీ చేయలేదనుకోండి, అంటే అవ్వలేదనుకోండి, అందుకనే. అంతే ప్లాన్స్ ఇంకేం లేదు, కుదిరితే మూవీకి వెళ్తాం రేపు. సోఫార్ అయితే ఇవే. అండ్ డ్రెస్సెస్ కూడా ఆల్రెడీ ఉన్నవే, నేను జస్ట్ అలా స్టిచ్ చేయించుకున్నాను, పెద్దగా ఏమీ తీసుకోలేదు కూడా. నిన్న నైట్ షాపింగ్ వెళ్ళాము మా హస్బెండ్ కోసం. సో మీలో ఎవరికైనా ఫెబ్లో యానివర్సరీస్ ఉన్నాయో నాకు చెప్పండి, ఉంటే ఎప్పుడు అనేది కూడా నాకు చెప్పండి. మేమైతే 1st యానివర్సరీ ఆరుష్తో చేసుకున్నాము, కుదిరితే ఆ పిక్ ఇక్కడ పెడతాను నేను. ఇప్పుడు నేను బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కదా, ఇది కొత్తది, అంటే గోల్డ్ కాదు, ఇమిటేషనే. కాకపోతే ఇది మనకి నేమ్స్ వస్తాయి ఇలాగా, బాగుంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ట్రై చేశాను. ఇది హారిక లవ్స్ సతీష్ అని వచ్చింది. అండ్ ఇలాంటి ప్యాటర్న్సే అంటే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఈ నేమ్ ఆఫ్ ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది డిఫరెంట్ దాంట్లో ఉంది. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది, సరిగ్గా నేమ్స్ కనిపించవు, బట్ హారిక లవ్ సతీష్. నేను ఇక్కడ ఫోటో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది 2 లేయర్స్ చైన్ వచ్చిందనమాట, బ్లాక్ బీడ్స్ చైన్. లెంత్ ఏమో ఇలా వచ్చింది, బాగుంది, క్యూట్గా ఉంది. అండ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది నేను రాజమణి కలెక్షన్స్ అని వాళ్ళ దగ్గర రీసెంట్గానే తీసుకున్నాను. వాళ్ళ గ్రూప్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, కాస్ట్ అది కూడా పెడతాను. క్వాలిటీ అయితే బాగుంది. ఇది మనకి లైక్ రెడ్ గోల్డ్ లాగా రాదనమాట, కొంచెం మంచి కలర్ వస్తుంది, బాగుంది. ఇంకా రెడీ అవ్వాలి ఇప్పుడు. సో నేను ఆల్రెడీ టేబుల్ బుక్ చేశాను బార్బిక్యూలో, టేబుల్ బుక్ చేసిన అక్కడ వెయిటింగ్ ఉంటుంది కదా. సో నేను 2:00కి బుక్ చేశాను, బికాజ్ ఆరుష్ స్కూల్ నుంచి రావాలి అండ్ ఆ తర్వాత మేము అందరం మమ్మీ వాళ్ళు మేము గ్యాదర్ అయ్యి వెళ్ళాలి. సో 2 ఆబ్వియస్గా అవుతుంది, అందుకని 2కి టేబుల్ బుక్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే రెడీ అవుతాను, దానికన్నా ముందు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది మామా నుంచి బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ అన్నమాట.
ఈ రోజుల్లో డార్క్ సర్కిల్స్ కామన్ అయిపోయింది కదా. ఎందుకు డార్క్ సర్కిల్స్ వస్తాయి అంటే, ఒకటి స్లీప్ సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువైపోవడం, హెరిడిటీ, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ వచ్చిన తర్వాత వాటిని కనుక నెగ్లెక్ట్ చేస్తే అవి ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లోనే వాటికి ఏదో ఒకటి చేయాలి. ఇందులో కూడా చాలా రెమెడీస్ ఉన్నాయి, లైక్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేయడం, రెగ్యులర్గా మనం కుకుంబర్ ఇలాంటివి పెడుతూ ఉండడం, ఇలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల చిన్న డిఫరెన్స్ అనేది వస్తుంది స్టార్టింగ్లో చేస్తే. అలా వదిలేస్తే అవి ఇంకా ఎక్కువైపోతాయి, బాగా డార్క్గా అయిపోతాయి. ఆమత్ అండర్ ఐ క్రీమ్స్లో ఇది నా సెకండ్ ప్రోడక్ట్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి యూస్ చేశాను, ఇది వచ్చి మామత్ అండర్ ఐ క్రీమ్ విత్ కుకుంబర్ అండ్ కాఫీ. అంటే ఇందులో కుకుంబర్ ఇంకా కాఫీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇది చాలా బాగా వర్క్ చేసింది అండ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అందుకే ఈసారి మామత్ బై బై డార్క్ సర్కిల్స్ అండర్ ఐ క్రీమ్ విత్ కుకుంబర్ అండ్ పెప్టైడ్స్ అనమాట. అంటే ఇందులో కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, డేసీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, అలానే పెప్టైడ్స్, ఇలాంటి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఇది సిలికాన్ అండ్ పారాబెన్ ఫ్రీ, డెర్మటోలజికల్లీ టెస్టెడ్, అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని ప్యాకేజింగ్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ మామత్ ప్రొడక్ట్స్ అన్నీ కెమికల్ ఫ్రీ అండ్ 100% న్యాచురల్ ఉంటాయి. అండ్ మామత్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట. అంటే వాళ్ళు యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. అండ్ మనకి ఓపెన్ చేస్తే ట్యూబ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చాలా స్లీక్ ప్యాకేజింగ్, మనం ఈజీగా హ్యాండ్ బ్యాగ్స్లో చిన్న చిన్న పౌచెస్లో కూడా పెట్టేసుకొని ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా క్యారీ చేయొచ్చు. మెయిన్గా కుకుంబర్ మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి బాగా వర్క్ చేస్తుంది కదా, సో ఇందులో కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. అండ్ ఇది అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఇది అప్లై చేసి మీరు మిగిలినవన్నీ, అంటే సరిగ్గా పడుకోకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అంత డిఫరెన్స్ ఉండదు. ఇది యూజ్ చేస్తూ కొంచెం ప్రాపర్ స్లీప్, మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ని మెయింటైన్ చేసుకోవడం, ఎక్కువ వాటర్ తాగడం అండ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడంతో పాటు ఇది కూడా యూజ్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ క్రీమ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు అండర్ ఐ క్రీమ్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, జస్ట్ ఇలా రింగ్ ఫింగర్స్ ఉంటాయి కదా, వాటిపైన కొంచెం తీసుకొని ఇలా అండర్ ఐ ఏరియాలో జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న బోన్ ఉంటుంది, ఆ బోన్ వరకు ఇలా మసాజ్ చేసుకోవాలి. చాలా జెంటిల్గా అన్నమాట, అంటే అంత ప్రెషర్ ఇవ్వకూడదు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఏరియా అనేది. సో జస్ట్ అలా ఇలా మసాజ్ చేసుకొని అప్లై చేసేసుకోవడమే. ఇది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ నైట్ పడుకునే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్లో ఉంది, లైక్ అమెజాన్, మామత్, నైకా, ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంది. మీకు కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు కనుక మామత్ .inలో దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే Harika20 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. సో ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంది, ఏమైనా క్రీమ్ ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు. సో స్టార్ట్ అయిపోయాము, రెడీ అయ్యి. అండ్ అమ్మ వాళ్ళు వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి, అంటే నేను వాళ్ళతో కలిసి కార్లో వెళ్తున్నా. మా హస్బెండ్ ఏమో డైరెక్ట్గా నేను రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తాను, ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, ఎలాగో వెయిటింగ్ ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. అందుకే మేము స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చేసాము బాబీక్యూకి. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 2:45 అవుతుంది. ఈ టైంకి ఇంట్లోంచి స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇంత లేట్ ఎందుకు అయింది అంటే, ఈరోజు మార్నింగే మా హస్బెండ్ చెప్పారు నాకు కొంచెం పనులు ఉన్నాయి, సో నేను అవన్నీ చూసుకొని వస్తాను, మీరు అందరూ డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోండి, నేను వచ్చి జాయిన్ అయిపోతాను అని. బట్ నా భయం ఇంకా డాడీ భయం ఏంటి అంటే, తను అలా చెప్పి రావడం మానేస్తారేమో లేకపోతే లేట్గా వస్తారేమో అని మేము అన్నాము. వద్దు, మీ పని అయిపోయాక చెప్తే అప్పుడే స్టార్ట్ అవుతాము అని ఇలా ఇప్పుడు బయలుదేరి వచ్చామన్నమాట. ఎప్పుడు నార్మల్గా ఎప్పుడైనా ఒక టైం చెప్పారనుకోండి, ఆ టైంకి ఈజీగా 1-2 hours ఎక్స్ట్రా వేసుకోవాలి మనం. 2 చెప్తే 3 అవుతుంది, లేకపోతే 4 కూడా అవుతుంది. అలానే ఇప్పుడు కూడా లేట్ అవుతుందేమో అని. బట్ మా డాడీ కూడా అలాంటి వాళ్ళే, ఎప్పుడు టైంకి రారు. ఈరోజు అయితే కొంచెం రిటైర్ అయ్యి ఖాళీగానే ఉన్నారు కాబట్టి ఆన్ టైం వచ్చేసారు.
మా అమ్మ అప్పుడప్పుడు అంటది, ఎంత ఓపికే తల్లి నీకు, ఎప్పుడు కోపం పడో చిరాకు పడో ఎంత లేట్ అయినా కూడా అని. ఎప్పుడైనా రెడీ అయి ఉన్నప్పుడు మనకి కోపం వచ్చేస్తుంది కదా లేట్గా వస్తే, బట్ నాకు అలవాటు అయిపోయింది. నేను అంటాను ఎందుకు అలవాటు అయిపోయింది కదా డాడీతో, ఇంకా ఎప్పుడు తింటో అని. సో ఇద్దరు అలాంటి వాళ్ళే దొరికారనమాట. అండ్ మేము రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది టేబుల్ కోసం. ఆల్రెడీ బుక్ చేశాను టేబుల్, బట్ చాలా రష్గా ఉంది. మేము వెయిట్ చేసే గ్యాప్లో తిని కూడా వచ్చేసారు. సో తను ఇలా వచ్చారు అండ్ టేబుల్ కూడా దొరికేసింది. చాలా లేట్ అయిపోయింది కదా, ఆకలి కూడా వేసేస్తుంది. ఆరుష్కి నేను ఆల్రెడీ ఇంట్లో ఇడ్లీ తినిపించాను, లేట్ అవుతుంది కదా కొంచెం తింటే వాడికి బాగుంటుంది కదా అని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తిన్నాడు. ఆ తర్వాత ఇంకొక డ్రెస్ తినేశాడు. అండ్ ఈరోజు మేము వెళ్ళింది ట్యూస్డే. సో ట్యూస్డే కాస్ట్ ఏమో 599 ప్లస్ ట్యాక్సెస్ అనమాట, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 628 అలా అయింది. అండ్ వాళ్ళైతే కొంచెం సర్వింగ్ ఈరోజు లేట్ అయింది, బికాజ్ రష్గా ఉందని చెప్పాను కదా. ఎప్పుడు అయితే చాలా ఫాస్ట్ సర్వింగ్ ఉంటుంది కదా, బట్ టేస్ట్ అయితే బాగుంది. చికెన్ స్టార్టర్ బాగుంది, ఇంకా ప్రాన్ బాగుంది, ఫిష్ కొంచెం సాల్టీగా అనిపించింది. అండ్ ఇక్కడ చెల్లి లేదు కదా, తనకి చదువుకుంటుంది అండ్ హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, ఏది తిన్నా పడట్లేదు అనమాట. సో రాను అని చెప్పింది. నేను రమ్మని అన్నా కానీ వద్దు నేను రాను అని చెప్పింది. అండ్ సిఏ వాళ్ళతో ఇదే బాధ, ఎప్పుడు చదువు చదువు అంటూనే ఉంటారు. ఇంకా మేము మాట్లాడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. పాపం ఆరుషే అలసిపోయాడు చాలా, అంటే ముందు రోజు నైట్ లేట్గా పడుకున్నాడు, నెక్స్ట్ డే మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళొచ్చాడు కదా. సో అలసిపోయి వాడు అక్కడే పడుకుని పోయాడు. ఇక్కడ మెయిన్ కోర్స్ చూపిస్తున్నాను. మెయిన్ కోర్స్ ఇంతకుముందు మెయిన్ కోర్స్ అంత బాగుండేది కాదు, బట్ ఈసారి నాకు మెయిన్ కోర్స్ కూడా బాగానే అనిపించింది. అన్నీ ట్రై చేయలేదు కానీ ట్రై చేసినంత వరకు బాగుంది. సో 2 వెరైటీస్ ఆఫ్ సూప్స్ ఉన్నాయి, ఒకటి వెజ్ ఇంకా నాన్ వెజ్. అండ్ ఫ్రైడ్ రైస్ ఉంది, ఇంకా ప్రాన్ కర్రీ ఉంది, అలానే నెల్లూర్ ఫిష్ కర్రీ ఉంది, ఇంకా చికెన్లో కూడా మనకి బటర్ చికెన్ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. ఇలా మంచి వెరైటీసే ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ కూడా బాగానే ఉన్నాయి. ఎప్పుడు మనం స్టార్టర్స్ ఇంకా డెజర్ట్స్ బాగుంటాయి అనుకుంటాం కదా, బట్ ఈసారి నాకు డెజర్ట్స్ అంత బాగా అనిపించలేదు. అంటే నేను అన్నీ ట్రై చేయలేదు, ఆరుష్ కోసం కొన్ని తీసుకొచ్చినప్పుడు జస్ట్ చిన్నది టేస్ట్ చేశాను, అవి బాగాలేనట్టు అనిపించాయి. ఓన్లీ ఐస్ క్రీమ్సే తిన్నాను ఈసారి. అండ్ వెజిటేరియన్ విషయానికి వస్తే కాశ్మీరీ పులావ్ ఉంది, రైస్ ఐటమ్ అండ్ నూడిల్స్ ఇవి ఉంటాయి కదా, చాప్సీ నూడిల్స్. అండ్ నాకు తెలీదు ఇక్కడ బార్బిక్యూలో మనకి పార్టీస్కి కూడా, అంటే పెద్ద ఫంక్షన్స్కి కూడా ఇస్తారని, బట్ ఇస్తారంట ఫంక్షన్స్కి కూడా 150-200 పీపుల్ అయితే 150 అయితే సరిపోతుందంట. అలా ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా అకేషన్స్కి కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇస్తారంట. సో లాస్ట్లీ రైస్, పప్పు, సాంబార్. వెజ్లో కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి, లైక్ కోఫ్తా కర్రీ కానీ పన్నీర్ కర్రీ అలాంటివి ఉన్నాయి. సో కొంచెం బిర్యానీ, కొంచెం ఫ్రైడ్ రైస్ వేసుకొచ్చాను జస్ట్ టేస్ట్ చేయడానికి. అప్పటికే అవుట్ అయిపోయాము, స్టార్టర్స్ తినేస్తాం కదా మనకి హెవీ అయిపోతుంది. స్టార్టర్స్లో కూడా ఓన్లీ చికెన్, ఇంకా ప్రాన్ తిన్నాను కొంచెం. ఏమంటే ఫిష్ సాల్టీగా అనిపించిందని చెప్పాను కదా, సో పెద్దగా తినలేదు. అండ్ ఆరుష్ చూసారా పక్కనే పడుకొని ఉన్నాడు, లక్కీగా టేబుల్ ఖాళీ అయింది, సో ఇంకా అలా పడుకుని పెడు పాపం. అండ్ ఈరోజు ఈవినింగ్ ప్లాన్ కొంచెం అటర్ ఫ్లాప్ అయింది, అది ఎందుకో చెప్తాను, చూస్తూ ఉండండి. ఈవినింగ్ అంటే నైట్కి నేను కేక్ కటింగ్ ప్లాన్ వేసుకున్నాను, బట్ అది ఫ్లాప్ అయింది. ఇక్కడ డెజర్ట్స్లో నేను ఓరియో ఐస్ క్రీమ్ తీసుకున్నాను, ఇది ఒకటే తిన్నాను డెజర్ట్స్లో అయితే. సో అక్కడ కేక్ కటింగ్ చేపిస్తారు కదా యానివర్సరీస్ కానీ ఏమైనా ఉంటే, సో నేను డాడీ వాళ్ళకి చేపిస్తున్నాను హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అని చెప్పి రాయించాను. జస్ట్ అలా సరదాకి వాళ్ళ చేత కట్ చేపిస్తున్నాము. డాడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అక్కడ ఫుడ్ నచ్చింది అండ్ మంచి టైం కదా, ఒక 2 అవర్స్ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని మంచి టైం స్పెండ్ చేశాము. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా.
ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆరుష్ కాలు నొప్పి అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఏమైందో తెలియలేదు, సడన్గా కాలు నొప్పి అని చెప్పి ఏడ్చాడు. రేపు మా యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. కాదు, రేపు మా మ్యారేజ్ యానివర్సరీ, ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు? నీకు పింక్ గిఫ్ట్ ఇస్తా. ఏం గిఫ్ట్? పింక్ గిఫ్ట్. పింక్ అంటే? అంటే చిన్నపిల్లలు పట్టుకుంటా అలకేకుంటా గిఫ్ట్. ఏం పట్టుకుంటారు చిన్నపిల్లలు? అరే చెప్పు, రేపు మా మ్యారేజ్ యానివర్సరీ ఏం గిఫ్ట్ ఇస్తావు? పెద్ద గిఫ్ట్ ఇస్తాను. నేను ఏం గిఫ్ట్ ఇస్తావు నాకు అర్థం కాదు. ఆలోచించు. థింక్ 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 ఆలోచించు. ఇంతకు మేము మా మమ్మీకి సరే, డాడీకి ఏం గిఫ్ట్ ఇస్తావు? నేను కూడా తాయికి పింక్ పింక్ గిఫ్ట్ ఇస్తా. పింక్ పింక్ ఏంట్రా బాబోయ్? సో పాదం దగ్గర వాడికి ఏదో చిన్న బొడుపులాగా వచ్చింది. అంటే నేను అనుకోవడం ఏదైనా రాయి పైన కాలు వేసి రాయి బాగా గట్టిగా గుచ్చుకుందేమో, అందుకు అలా అయ్యిందేమో అనుకున్నాను. బట్ వాడు ఏదైనా చిన్నది వస్తేనే కొంచెం ఎక్కువగానే ఏడుస్తాడు ఆరుషు. అంటే వాడికి భయం అనమాట ప్రతిదీ. సో అది ఏదో అయిపోయింది అనుకోడు, వాడు చాలా టెన్షన్ పడి చాలాసేపు ఏడ్చాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ పడుకుంటాడు కాబట్టి అక్కడ బాబిక్యూలో ఎంత పడుకోబెట్టిన కూడా పడుకోలేదు. ఇంకా ఈవినింగ్ అంతా వాడితోనే అయిపోయింది. నేను అనుకున్నాను తను కార్ కీస్ ఇంట్లోనే నా దగ్గరే ఉన్నాయి, సో కార్ డిక్కీలో రెడ్ కలర్ది లవ్ సింబల్ బెలూన్స్ తీసుకున్నాను. అవన్నిటితో డెకరేట్ చేసి కేక్ మధ్యలో పెట్టి కొంచెం డెకరేట్ చేద్దాము కార్లోని. అలా తన్ని బీచ్కి తీసుకెళ్ళి, బీచ్కి వెళ్దామని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. బట్ అది కాస్త ఆరుష్తోనే నాకు అయిపోయింది. ఇంకేం చేయలేదు. ఇది జస్ట్ నైట్ 11:30 ఆ టైంకి మేము అలా బీచ్కి వెళ్దాము అన్నట్టు బయలుదేరి వచ్చాము. సో ఇక్కడ నైట్ బజార్ ఒకటి ఫుడ్ మార్క్ అంటే స్ట్రీట్ ది ఫుడ్ పెట్టారు కదా, సో అక్కడికి వచ్చాము. ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నదే హెవీగా ఉంది, నాకు ఆకలి వేయట్లేదు. సో జస్ట్ ఇడ్లీ దోశ ఏమైనా తిందాము అన్నట్టు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరిని కలిశాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి, చాలా సింపుల్గా జస్ట్ విష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇది ఇవాళ వ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.